హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఈ వీడియో అయితే మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళతో ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ నేనేం చేస్తున్నాను అని ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా చెప్పబోతున్నాను. వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి. అండ్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ఇంకా రానున్న 2-3 రోజులు అయితే కార్తీక పౌర్ణం అయితే రాబోతుంది కదా. సో కార్తీక పౌర్ణం అంటే చాలా మంది అయితే 365 ఒత్తులు వెలిగించే అలవాటు ఉంటుంది కదా. సో నాకు కూడా ఉందన్నమాట. సో సంవత్సరంలో అన్ని రోజులు కలిసి రావు కదా పూజ దీపం ముట్టించుకోవడానికి. సో ఏదో ఒక రోజు మిస్ అయిపోతుందని చెప్పేసి ఇంకా సంవత్సరం అంతా పూజ చేసే పుణ్యము. సో రావాలని చెప్పేసి ఈ 365 ఒత్తులు అయితే కార్తీక పౌర్ణం రోజు వెలిగించుకుంటారు. సో నాకు తెలిసింది అయితే ఇది. ఇది కాకుండా ఇంకేమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. సో సింపుల్గా 365 ఒత్తులు ఎలా చేసుకోవాలి, సో ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చెప్పబోతుంది అన్నమాట. సో నేను వచ్చేసి ఇక్కడైతే కొత్త కాటన్ తీసుకున్నాను, కొత్త పత్తి అన్నమాట. సో కార్తీక పౌర్ణంకి అయితే కొత్త పత్తితోనే దీపాలు అయితే వెలిగించుకుంటారు. అండ్ నేనైతే ఇక్కడ పత్తిలోని ఇత్తనాలన్నీ తీసేసి కొంచెంగా ఇలా మొత్తంగా సో కొంచెంగా దారం ఇలా కొంచెం మెలేస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో నేనైతే చాలా సింపుల్గా ఈజీగా చేసుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ ఇక్కడ ఒత్తి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అన్నమాట. సో చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు. సో నేనైతే ఇంట్లోనే ఒత్తులన్నీ ప్రిపేర్ చేసుకొని నేను ఇంకా డైలీ పూజలో నేను యూజ్ చేసుకునేటివి కూడా ఇలాగే చేసుకుంటాను అన్నమాట. సో చూసే కదా ఎంత సింపుల్గా చేసేసాను. అండ్ ఇంకా ఒత్తులు అయితే అలా చేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే ఇక్కడ 365 ఒత్తులు ఎలా సింపుల్గా ఈజీగా క్విక్గా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సో ఫస్ట్ అయితే కొంచెంగా ఇలా కాటన్ని తీసుకొని లైట్గా ఇలా మెలేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే ఇంకా చేతును ఒకే వైపు మొత్తం మెలేసుకుంటూ తీసుకోవాలి. సో చాలా ఈజీ ప్రాసెస్ అండి. నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాను. ఇంకా వేరే ఏమైనా పద్ధతి ఉంటే కింద కామెంట్ చేయండి. నాకు తెలిసిన పద్ధతి అయితే ఇదే అన్నమాట. సో నాకైతే ఈజీ వే అనిపిస్తుంది. సో చాలా క్విక్గా 1-2 అవర్స్ అలా కూర్చుంటే ఇంకా అందరికీ సరిపడా, మా 4 గురికి అయితే 1 అవర్ సరిపోతుంది. సో చాలా ఈజీగా 1 అవర్లో అన్నీ 365 ఒత్తులు అయితే చేసుకుంటున్నాను నేనైతే. సో చూస్తున్నారు కదా ఇలాగా ఒకవైపే మెలేస్తూ మొత్తం చేసుకోవాలి. సో లాస్ట్ ఇయర్ వీడియోలో అంటే 1 ఇయర్ బ్యాక్ కూడా చూపించాను, బట్ అప్పుడు మిస్ అయిన వాళ్ళైతే ఒకసారి ఈ వీడియో చూసేసేయండి. అండ్ చూసారు కదండి మొత్తం ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఒక స్లేట్ కానీ ప్యాడ్ కానీ బుక్ కానీ ఏదైతే అది, సో ఇలా పొడుగాటి ఏదైనా కట్ చేసుకోవడానికి మనకు చుట్టుకోవడానికి కొంచెం ఈజీగా అన్నమాట. సో ఇలా 1 బై 1 అన్నీ కూడా ఇలా చుట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ అటు బ్యాక్ సైడ్ 10 ఇంకా ఫ్రంట్ సైడ్ 10 వచ్చేటట్టు అయితే చుట్టుకుంటున్నాను. 5 కానీ 10 కానీ 20 కానీ ఇలా అయితే మనకు కౌంట్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మొత్తం ఇలా ఒక 10 లేయర్స్ ఇలా చుట్టుకున్న తర్వాత ఇంకా ఏముంది, సింపుల్గా సైడ్కి కొంచెం మెల్లగా ఇలా చేతితో ఇలా సైడ్కి జార్చుకొని కొంచెం ఒక కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మోస్ట్ అంటే కొంచెం కౌంట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే, ఎందుకంటే ఇంకా కౌంటింగ్ పోతే మళ్ళీ మొదటికి వస్తుంది. అందుకనే ఫస్టే కౌంట్ చేసుకొని కట్ చేసుకోవాలి చాలా ఈజీగా. సో ఇలా సీజర్తో కట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. నాకైతే ఈ ప్రాసెసే ఈజీగా అనిపిస్తుంది, అందుకే నేను ఎవ్రీ ఇయర్ ఇదే ఫాలో అయిపోతాను. ఇంకేముంది, ఒత్తుల సైజ్ చూసుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈజీగా. సో 20-20 అన్నమాట నాకు, 2 సైడ్ 1 సైడ్ 10 ఇంకో సైడ్ 10 కాబట్టి మొత్తానికి నా కౌంట్ అయితే 20-20. అండ్ చూసా కదండి ఫ్రెండ్స్ 365 ఒత్తులు ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే తప్పకుండా నచ్చుతుంది. చాలా ఈజీగా క్విక్గా ఎలా 365 ఒత్తులు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించాను కదండి. ఇదండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. వీడియోని వచ్చితే ఒక లైక్ చేసి కింద కామెంట్ చేయండి. మీరు ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కూడా నా వీడియోస్ అయితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.